ఫ్యాన్స్ అంటే ఏదో థియేటర్ల బయట బ్యానర్లు కట్టి ఆ టిక్కెట్లు కట్ చేసుకొని ఆ హౌస్ ఫుల్ రోడ్ పెట్టుకునే వ్యక్తులు అనుకునే జనరేషన్ నుంచి చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఒక స్థాయికి ఎదగగలరు ఎదిగి చూపించగలరు అనే మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి సార్ మీరు సార్ ఒక ఆస్కార్ దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ ఇచ్చారు మాకు ఒక ఫ్యాన్ ఇండియా దాకా వెళ్ళగలిగిన ఒక స్టార్ ఇచ్చారు మాకు అలాగే సార్ మాకు ఒక వెళ్తుంది ఫ్యాన్స్ గా కొన్న ఓపెన్ అయిపోతా బ్రదర్స్ ఓకే కదా నేను జర్నలిస్ట్ గా పని చేశా కొన్నాళ్ళు బాస్ అంటే మంచితనం ఎందుకంటే బాస్ ఎవరైనా క్రిటిసైజ్ చేసినా సరే ఒక 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు ఒక బాస్ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటారు ఒక బెగే ఇచ్చి ఆయనతో ఫోటో తీసుకుంటారు వాళ్ళని కూడా ఆయన ఏం అనరు అంటే మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే ఆ ఎవరెస్ట్ అనేదే మెగాస్టార్ ఎందుకంటే బాస్ని కామెంట్ చేస్తారు మన ఫ్యామిలీని కామెంట్ చేస్తారు బాస్ వచ్చే సైలెంట్ గా ఫోటో తీస్తారు నేను అప్పుడప్పుడు అనుకుంటా బాస్లో ఈ మంచితనం ఏంటి అని బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో సాధించిన బ్లడ్ బ్యాంకును కూడా కొంతమంది కామెంట్ చేశారు ఐదు ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళకి జైలు శిక్ష విధించారు ఇన్నాళ్ళు నా అభిమానిగా రగిలిపోయిన నాలాటి గుండె రగిలిపోయిన వాళ్ళకి బ్లడ్ బాయిల్ అయిపోయిన వాళ్ళకి ఏంటిది అంటే మనకి మీడియా లేదు బాస్ ఇంట్లో రేడియో ఉందో కానీ ఆయన ఇంట్లో మీడియా లేదు అందుకే బాస్ మీద ఏదైనా నెగిటివ్ వస్తే బ్రేకింగ్ వస్తే బాస్ మంచి పని చేస్తే స్క్రోలింగ్ వస్తే రోజులు మారాయి బాస్ సోషల్ మీడియా వచ్చింది ఫ్యాన్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యాం ట్వీట్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు తన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్ని ఇన్స్టాలోని గ్రాములు కొలవగలవా ఆయన ఫేస్బుక్ ఫేస్ వాల్యూని కొలిచే ఫేస్బుక్ ఉందా ట్వీట్స్కి తెలుసా ఆయన సక్సెస్ రూట్స్ సోషల్ మీడియాకి తెలియని సైంటిఫిక్ ఫిరాకులు ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ మీరు వేరు సార్ అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ సోషల్ మీడియా వచ్చాక ప్యాన్ ఇండియా ప్యాన్ సౌత్ అని మీరు ప్యాన్ గ్లోబల్ సార్ అంటార్కిటికాలోకి వెళ్ళిన ఒక మెగాభిమాని జెండా ఎగరేస్తుంటాడు ఎందుకంటే అది బాస్ గొప్పతనం ఎందుకంటే మీకు తెలియదు సార్ మీ పవర్ ఏంటని ఒక ఆంజనేయ స్వామికి తన పవర్ ఎలాగో తెలియదో బాస్కి కూడా తన పవర్ ఆయన ఒకటి తలుచుకుంటే ఆయన అభిమానులు ఎంత చేయగలరు ఆయన రీచ్ ఏంటి అన్నది తెలియదు అది మనందరం చెప్పడానికి ఒక్కసారి మీరు అందరం గట్టిగా పోయేసి నేను మొన్న తిరుపతి మెట్లెక్కుతున్నాను ఎక్కుతుంటే నాకు ఇంకా 40 టచ్ అవ్వాల కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి కానీ బోలా శంకర్లో బాస్ టెక్ చూస్తుంటే మైండ్ మెట్లెక్కిపోతుంది అంటే ఏజ్ ఇస్ ద నెంబర్ బట్ బాస్ క్రేజ్ అనదర్ లెవెల్ సార్ ఆ ఏజ్లో మేము నడకపోవచ్చు బట్ మీరు స్టెప్పులు వేస్తున్నారు స్టెప్పులు వేస్తున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని లవ్ యూ సార్ మీరు వేరే లెవెల్ సార్ ఒకటి ఇంపార్టెంట్ విషయం రాసుకున్నా మర్చిపోతాను ఇప్పుడు మన ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసేసుకుంటుంటాం కానీ బాస్ సినిమా రిలీజ్ అవుతుంటే రాత్రి 2 ఇంట్లోంచి బయటకు వచ్చి 4 షో పడుద్దంటే 3 చొక్కాలు తెచ్చుకునేవాడు ఎందుకంటే 4 షోలు చూడాలంటే ఆ లైన్లో నుంచి ఉంటే చొక్కాలు గ్యారంటీగా చిరిగిపోతాయి కాబట్టి
మూడు చొక్కాలు చిరిగిపోతాయి అని చెప్పి మూడు చొక్కాలు తిరగడం ఆ రోజు నాలుగే షోలు చూసుకుని నైట్ ఇంటికి వెళ్ళేవాడు అది బిగ్ బాస్ క్రేజ్ అంటే ఎందుకంటే కొన్ని జనరేషన్ తెలియదు సార్ అందుకే చెప్తుంటా బాస్ రా బచ్చా సార్ నేను ఇండస్ట్రీలో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడ్డానంటే నేను చదువుకున్న డిగ్రీ సార్ ఎప్పటికైనా బాస్ దగ్గర వెళ్ళిపోవాలి బాస్ ఫ్యాన్స్ అంటే అందరూ అలా ఇలా అనుకుంటున్నారు బాస్ పేరు నిలబెట్టాలి అని చెప్పి నేను ఒక సినిమా థియేటర్ నేను అంత కెపాసిటీ లేదు కాబట్టి ఫస్ట్ జర్నలిస్ట్గా ఒక పిఆర్ఓగా తర్వాత కో ప్రొడ్యూసర్గా తర్వాత ప్రొడ్యూసర్గా అంచెలంచెలుగా ఎదిగింది ఏంటంటే ఎప్పటికైనా సరే ఫ్యాన్స్ అంటే బ్యానర్లు కట్టేవాళ్ళు కాదు బ్యానర్లు పెట్టేవాళ్ళు అని చెప్పి మీలో ఒకటిగా నిరూపించుకోవాలని ఈరోజు నేను వచ్చా కొంతమంది అంటుంటారు ఎందుకు నువ్వు మెగా బాస్ అంటే సక్సెస్ వచ్చాక అది తగ్గించేయి నువ్వు ఇండస్ట్రీతో పనిచేయాలి అని శ్రీరామం అంటే పానకం బాస్ చూస్తే నాకు పోనకం అంటే మొన్నప్పుడు ఐకాన్ స్టార్ ఒక పాట చెప్పారు అల్లు అర్జున్ కట్టే కాలే వరకు బాస్ ఫ్యాన్ అండి అలాగా సక్సెస్ వస్తే ఒక మాట సక్సెస్ రాకపోతే ఒక మాట చెప్పను నాకు సక్సెస్ వచ్చినా సక్సెస్ రాకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నాను నేను ఇండస్ట్రీ ఊపిరి పీలుస్తున్నాను అంటే దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ మీరనే పర్సనాలిటీ లేకపోతే నేనే కాదు నాలాంటి జనరేషన్స్ లేవు ఒక సాయి రాజేష్ లేడు నేను లేను ఎవరో ఒక మారుతి లేడు ఎవరో జనరేషన్స్ లేవు సార్ థ్యాంక్ యూ సార్ ఒక సామాన్యుడు కూడా ఐ లవ్ మెగా పవర్ స్టార్ ఒక సామాన్యుడు కూడా ఇండస్ట్రీ అనేది కళ అయితే ఒక సామాన్యుడు కూడా కళని కలగనొచ్చు అని ప్రూవ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన పాద పద్మాలకి థ్యాంక్ యూ సార్ అలాగే విజయ్ దేవరకొండ గారితో ట్యాక్సీ వాళ్ళు అనే ఒక సూపర్ హిట్ చేశాను ఆనంద్ దేవరకొండ గారితో బేబీ అనే ఇది చేశాను నన్ను అందరూ ఇక్కడ వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు వర్ధన్ గారు మాధవ్ గారు ఎస్కేఎం దేవరకొండ అంటున్నారు నాకు ఇద్దరు హీరోల్ని నాకు ఇచ్చిన మీకు చాలా రుణపడి ఉంటానమ్మా అలాగే నా స్నేహితుడు నాకు ఇంత హిట్ ఇచ్చిన రాజేష్ ఐ లవ్ యూ ఎందుకంటే బాస్ ముందు నేను ఈరోజు ఇంత సగౌరవంగా మాట్లాడగలను ఎప్పుడూ అనుకోలేదు వేరే ఎవరెవరు చేస్తున్నా వాళ్ళ సినిమాలకు ముందు మాట్లాడేయాలనుకునేవాడిని నన్ను బాస్ ముందు నిలబెట్టి మన ఒక అభిమానులుగా సాధించామంటే ఈ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది నాకు తెలీదు బాస్ ఈరోజు వచ్చారు ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ నేను చచ్చినా చచ్చి పుట్టినా కూడా మెగాస్టార్ అభిమానులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ మచ్